హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. సో ఈ రోజు వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే ఇమ్యూనైజేషన్స్ అండ్ వ్యాక్సినేషన్స్. సో ఈ హెల్త్ ఫార్మ్స్ అనేటివి మనం కాలేజెస్కి సబ్మిట్ చేయాలన్నమాట, యూనివర్సిటీస్కి. సో కొన్ని యూనివర్సిటీస్లో అయితే అసలు ఇవి మనం సబ్మిట్ చేయకుండా క్లాసెస్ కూడా రిజిస్టర్ అవ్వలేము, బట్ కొన్నిట్లో ఎక్సెప్షనల్గా క్లాసెస్ రిజిస్ట్రేషన్ ఇస్తారు. బట్ మీరు ఫైనల్గా యూఎస్ ఎంటర్ అయ్యే లోపు ఆర్ఎల్స్ యూనివర్సిటీకి వెళ్ళే లోపు మీరు ఈ హెల్త్ ఇమ్యూనైజేషన్ ఫార్మ్స్ అయితే కంపల్సరీగా యూనివర్సిటీకి సబ్మిట్ చేసి ఉండాలన్నమాట. అసలు ఈ హెల్త్ ఇమ్యూనైజేషన్ ఫార్మ్స్ అంటే ఏంటి, అసలు ఏమేమి వ్యాక్సిన్స్ వేసుకోవాలి, అసలు ఏ యూనివర్సిటీకి ఏ వ్యాక్సిన్ ఉంటుందని చెప్పి మనం ఎట్లా తెలుసుకోవాలి, అండ్ ఆల్సో మనకు అసలు ఆ వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఎట్లా ఉంటుంది, ఆ ఫామ్ని మనం ఎట్లా సబ్మిట్ చేయాలి యూనివర్సిటీకి అని చెప్పేసి ఏ టు జెడ్ క్లియర్గా ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో దానికంటే ముందు మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే నా పేరు నీలేష్, డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మీరు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇక్కడ నా ఇన్స్టా ఐడి డిస్ప్లే చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు నన్ను అక్కడ ఫాలో అవ్వచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే మోస్ట్లీ ఈ హెల్త్ ఇమ్యూనైజేషన్ వ్యాక్సిన్స్ అనేవి ఫార్మ్స్ అనేవి మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాబట్టి ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళైనా లేదా వేరే కంట్రీస్ నుంచి అక్కడి నుంచి అయినా వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్స్ అయితే తీసుకొనే మీరు యూనివర్సిటీకి రావాలి అని చెప్పేసి యూనివర్సిటీ అయితే ఒక రూల్ పెడుతుంది, ఆర్ఎల్స్ ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మిమ్మల్ని సబ్మిట్ చేయమంటుంది ఈ వ్యాక్సినేషన్స్ మీరు వేసుకున్నట్టు ప్రూఫ్స్ లాగా. సో అసలు ఈ వ్యాక్సినేషన్స్ ఎందుకు వేసుకోవాలంటే పెద్ద దానికి రీజన్ అంటూ ఏం లేదు, ఇట్స్ జస్ట్ బేసిక్ హెల్త్ కాన్షియస్నెస్ అనమాట. సో అమెరికాకి వెళ్ళే ముందు మనం ఇండియాలోనే కొన్ని వ్యాక్సిన్స్ తీసుకొని వెళ్ళాలని పెడతారు, లేదంటే కొన్ని టైప్స్లో ఎట్లా అంటే మీరు ఇక్కడికి వచ్చి యూనివర్సిటీలో ఈ హెల్త్ టెస్ట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి అని చెప్పేసి కూడా కొన్ని కొన్ని కాలేజెస్లో రూల్స్ పెడతారు. సో ఇది మనం ఎట్లా తెలుసుకోవాలి అంటే మీరు నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తాను చూడండి, నార్మల్గా మీకు పోర్టల్స్ ఉంటాయి కదా యూనివర్సిటీ పోర్టల్స్, యూనివర్సిటీ పోర్టల్లోకి వెళ్తే మీకు డైరెక్ట్గా టు డూ లిస్ట్ కానీ లేదంటే ఇక్కడ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ టు డూ లిస్ట్ ఇట్లాంటి కాలమ్స్లో మీకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అన్నమాట ఏ వ్యాక్సిన్ డాక్యుమెంట్ అయితే మీరు సబ్మిట్ చేయాలనేది. సో మోస్ట్లీ టెక్సస్ అయితే మెనింజైటిస్ అయితే అడుగుతారు ప్రతి యూనివర్సిటీ వాళ్ళు. సో ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను చూడండి, మెనింజైటిస్ వ్యాక్సిన్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి. సో అందులో మనం ఈ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా రిమైనింగ్ కాలేజెస్కి ఎట్లా తెలుసుకోవాలి వ్యాక్సిన్స్ ఉన్నాయా లేదా అంటే మీరు డైరెక్ట్గా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళిపోతే హెల్త్ అండ్ ఇమ్యూనైజేషన్ అని కొట్టండి లేదంటే వ్యాక్సిన్స్ అని కొట్టండి. సో అప్పుడు మీకు ఏ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఏమేమి వ్యాక్సిన్స్ తీసుకోవాలని చెప్పేసి క్లియర్గా అక్కడైతే మెన్షన్ చేస్తారు. సో స్టేట్ స్టేట్కి ఇదైతే మారుతుంది, యూనివర్సిటీ యూనివర్సిటీకి చేంజ్ అవుతుంది అనమాట. సో మోస్ట్ కామన్గా మనకు చూసుకుంటే వ్యాక్సిన్స్లో మెనింజైటిస్ ఒకటి, హెపటైటిస్ ఒకటి, ఎంఎంఆర్ ఒకటి, టీడాప్ ఒకటి, అండ్ ఆల్సో టీబీ టెస్ట్ ఒకటి. టీబీ టెస్ట్ అనేది మనకి ఇండియాలో చేసుకొని తీసుకురమని కొన్ని యూనివర్సిటీస్ అడుగుతాయి, కొన్ని యూనివర్సిటీస్ డైరెక్ట్గా మీకు ఆన్ క్యాంపస్లో ఆన్ అరైవల్ మీకు టీబీ టెస్ట్ అయితే కంపల్సరీగా చేస్తారనమాట. సో అసలు ఈ ఫామ్ ఎట్లా ఉంటుంది, అసలు ఈ డాక్యుమెంట్ మనం ఎట్లా తీసుకోవాలి, మనం ఇప్పుడు ఒకవేళ నిజంగానే వ్యాక్సిన్ వేయించుకొని సర్టిఫికేట్ తీసుకుంటే బెటరా లేదంటే మనకి వ్యాక్సిన్ సర్టిఫికేట్స్ ఎక్కడైనా దొరుకుతాయా అని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది, అండ్ చాలా మంది అయితే అసలు ఈ వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఎట్లా సబ్మిట్ చేయాలని ఒక డైలమాలో అయితే ఉంటారు. సో ఫస్ట్ అయితే ఈ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అండ్ ఆల్సో యూనివర్సిటీ ఇచ్చే ఫామ్ ఎట్లా ఉంటాయి నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వ్యాక్సినేషన్ అనమాట. సో ఇట్లా మనం చూసుకుంటే నేను ఇప్పుడు మీకు క్లియర్గా డిస్ప్లే కూడా చేస్తాను. సో ఈ విధంగా మీకు డాక్టర్ యొక్క సర్టిఫికేట్ ఇస్తారనమాట, ఏ డేట్స్లో ఏ టైమ్స్లో మీరు ఏ వ్యాక్సిన్స్ వేసుకున్నారని చెప్పేసి విత్ క్లియర్ స్టాంపింగ్స్ అన్ని మీకు ఇట్లా డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తారు. సో అది నేను మీకు డిస్ప్లే చేస్తాను, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో మీకు నెక్స్ట్ పేజ్ చూసుకుంటే యూనివర్సిటీ యొక్క ఫామ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇది యుఎన్టీ యొక్క హెల్త్ ఇమ్యూనైజేషన్ ఫామ్. సో ఈ ఫామ్ మనకి ఆన్లైన్లో యుఎన్టీ వెబ్సైట్లో దొరుకుతుంది, ఆర్ఎల్స్ మనకి మై యుఎన్టీ పోర్టల్ టు డూ లిస్ట్ దగ్గర కూడా ఈ ఫామ్ దొరుకుతుంది. సో ఈ ఫామ్ అంతా మీరు ఫిల్ చేసేసి స్టూడెంట్ ఐడి నెంబర్ అవన్నీ వేసి మీకు దీని మీద కూడా హాస్పిటల్ స్టాంప్ అయితే వేస్తారనమాట. సో ఈ విధంగా ఈ రెండు డాక్యుమెంట్స్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్ ఎట్లా ఉంటుందో క్లియర్గా ఇప్పుడు డిస్ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు పైన మీకు హాస్పిటల్ యొక్క లోగో, స్టాంప్, లెటర్ హెడ్ ఉంటుంది అనమాట. సో దాని కింద సర్టిఫికేట్ ఆఫ్ వ్యాక్సినేషన్ అని చెప్పేసి, దిస్ ఈస్ టు సర్టిఫై దట్ మిస్టర్ నీలేష్ చంద్ర సన్ ఆఫ్ మా ఫాదర్ నేమ్ అండ్ ఆల్సో మీ ఎక్కడైతే ఉంటారో మీ అడ్రస్ హ్యాస్ బీన్ ఇమ్యూనైజ్డ్ బై ద ఫాలోయింగ్ వ్యాక్సినేషన్స్ అని చెప్పేసి వరుసగా మీరు పుట్టిన డేట్ తర్వాత నుంచి 1 వీక్ తర్వాత నుంచి మీకు ఏమేమి వ్యాక్సిన్స్ అయితే మీరు తీసుకున్నారనేది రాస్తా ఉంటారనమాట. సో ఈ విధంగా చూసుకుంటే మనకి 2002 నేను పుట్టింది, 2002 నుంచి 2023 వరకు మనకి వరుసగా చిన్నప్పుడు వేసే డోసులన్నీ వేసారు అండ్ ఆల్సో ఎంఎంఆర్ ఫస్ట్ డోసు, సెకండ్ డోస్, చికెన్ పాక్స్ వ్యాక్సిన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 2007 2012 మెనింజైటిస్ వ్యాక్సిన్
అండ్ అదే విధంగా మనకి ఇంకా కింద చూసుకుంటే 30th 12 2022 కూడా మనకి మెనింజైటిస్ వ్యాక్సిన్ అనేది ఇక్కడ డిస్ప్లే చేశారు కదా. సో ఈ విధంగా మనకి ఇట్లా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ఇస్తారు హాస్పిటల్స్ లో. సో ఇది మీరు నిజంగా వేపించుకోనైనా వ్యాక్సిన్ వేయించుకోనైనా మీరు ఈ సర్టిఫికేట్ అనేది పొందొచ్చు. లేదు మీరు ఒకవేళ వ్యాక్సినేషన్స్ చేయించుకొని మీ దగ్గర చిన్నప్పుడు నిజంగానే వ్యాక్సినేషన్స్ చేయించుకొని మీ దగ్గర ఎటువంటి సర్టిఫికేట్స్ కానీ ప్రూఫ్స్ కానీ లేవంటే మీకు తెలిసిన డాక్టర్ ఎవరైనా ఉన్న ఫ్యామిలీ డాక్టర్స్ లేదంటే మీకు నియర్ బై ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఇట్లా నాకు వ్యాక్సినేషన్కి చేసినట్టు ఒక సర్టిఫికేట్ కావాలని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. కొంత మనీ అనేది ఛార్జ్ చేసి 100-2000 అట్లా ఛార్జ్ చేస్తారు. సో అదే మీకు ఆ వ్యాక్సిన్ నిజంగా వేస్తే ఎంత అవుతుందో కనుక్కోండి. మెనింజైటిస్ వ్యాక్సిన్ అయితే మెనింజైటిస్ ఏదైతే రిక్వైర్డ్ వ్యాక్సిన్ ఉందో ఆ వ్యాక్సిన్ ఎంత అవుతుందో కనుక్కోండి. సో అదే ప్రైస్లో మీకు వేయించుకుంటే నిజంగా బెటరే కాబట్టి స్టూడెంట్కి ఒకవేళ మీరు అట్లా చేయాలన్నా కానీ వ్యాక్సిన్ అనేది మీరు నిజంగా తీసుకొని సర్టిఫికేట్ అనేది తీసుకోండి. సో ఈ విధంగా హెల్త్ వ్యాక్సిన్స్ ఇమ్యూనైజేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాలేజ్కి. సో అదనమాట ఈ వీడియోకి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ గురించి ఇమ్యూనైజేషన్స్ గురించి తెలియకపోతే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి కూడా తెలిసేలా చేయండి. అండ్ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.